వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమ్మ పరివార్ బాలల సంరక్షణ కేంద్రంలో బాబర్ సలీం పాషా జన్మదిన వేడుకలు. సీఎం రిలీఫ్ ఫండ్ నుండి 50,000 చెక్కును అందజేసిన ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్. గుండాల గ్రామాన్ని సందర్శించిన సిపి విక్రమ్జిత్ దుగ్గల్ మరియు బాలీవుడ్ నటుడు అభినవ్ శుక్లా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఐఎన్టీయూసీ నాయకులు బాబర్ సలీం పాషా జన్మదిన వేడుకలు అమ్మ పరివార్ బాలల సంరక్షణ కేంద్రంలో నిర్వహించారు. బాలల మధ్య కేక్ కట్ చేసి అనంతరం పిల్లలకు 50 కిలోల బియ్యాన్ని పంపిణీ చేశారు. వారి పుట్టినరోజు సందర్భంగా మరి పిల్లలకు అందరికీ వారి రెండు నూరేళ్ళు వాయిస్గా చక్కగా ఉండి ఇదే కార్యక్రమం ఇళ్ళంతా నిరంతరం కొనసాగించాలని మరి అందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వచ్చిన పెద్దలకు శ్రీపదరావు గారు కానీ మనోహరావు సార్ కానీ వారికి కూడా ధన్యవాదాలు వచ్చినందుకు మరి ఇదే విధంగా జరగబోయే కార్యక్రమానికి ప్రతి కార్యక్రమానికి తను పోరాడి ఎంత ఉండి పోరాడి చేస్తున్న అనాథ శర్మ పిల్లలకు కానీ ఇంకా కార్మిక సంఘాలకు కానీ మరి ఇంకా చాలామందికి నిరంతరం పోరాడుకుంటూ చేస్తుండ్రు కాబట్టి మరి ఆ శుభ సందర్భంగా వాళ్లకు వీళ్ళందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. ఈనాటి సమావేశానికి ఉన్న పెద్దలు బాబర్ సలీం పాషా గారు వచ్చినందుకు, అదేవిధంగా అమ్మ పరివార్ ట్రస్ట్ అయినా మరి ఇది పిల్లలకు సంరక్షణ కేంద్రంగా నడుస్తున్నటువంటి అధ్యక్షులు వెంకటేష్ గారికి, అదేవిధంగా నాగరాజ్ గారికి, ఫౌండర్ నాగరాజ్ గారికి, అదేవిధంగా మరి మా ఎమ్మడి వచ్చినటువంటి యూనియన్ నాయకులు శ్రీపతి గారికి, కాంట్రాక్ట్ యూనియన్ నాయకులు చందర్ గారికి, రెడ్డి గారికి, అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుస్తూ, అదేవిధంగా ఈరోజు మరి అన్న పెద్దన్న బాబర్ సలీం పాషా గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరి అమ్మగారు ఈ అమ్మ పరివారం దాని గురించి అన్న ఎప్పుడైనా కూడా ప్రతి బర్త్డేకి ఇక్కడికి వచ్చి వారికి మరి చేదోడు వాదోడుగా సాయం అందిస్తున్నటువంటి బాబర్ సలీం పాషా గారికి కూడా మరి నా యొక్క హృదయపూర్వకంగా మరొకసారి చెప్తూ పరివారం వ్యవస్థాపకుడు నాగరాజు గారు, అదేవిధంగా బాబర్ సలీం పాషా నా పేరు మీద స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నటువంటి కొండ్రు వెంకటేశ్వర్ గారు, వారి మిత్రులు, వారి కమిటీ సభ్యులందరూ, మరి అదేవిధంగా నాతోటి వచ్చినటువంటి మిత్రులు ఐఎన్టీసీ నాయకులు మనోహర్ గారు, శ్రీపతి గారు, మా కాంట్రాక్ట్ యూనియన్ ప్రధాన కార్యదర్శి చందర్ గారు, మిత్రులు, బాలబాలికలు, నా యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఆప్యాయతగా గత కొద్ది సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని పిలవడము నా అదృష్టము కాబట్టి ప్రత్యేకంగా వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు అర్పించుకుంటూ ఈ సంస్థ, ఈ ఆర్గనైజేషన్ దినదినానికి అభివృద్ధి చెందాలని, ఇక్కడ ఉన్నటువంటి బాలబాలికలు మంచిగా చదువుకొని అభివృద్ధి చెందాలని, మరి అదే విధముగా నా తోటి సోదరులు మిత్రులు అందరూ కూడా ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు పెట్టి బీద బడుగు వర్గాల వారికి తమతో అయ్యేటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటూ మరి రాబోయే కాలం లోపల కూడా ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా గతంలో ఎన్నో కార్యక్రమాలు చేశారు ఈ ప్రాంతంలో, గుడులు కానీ, గోపురాలు కానీ, స్కూళ్ళు కానీ, అనాథాశ్రయాలు కానీ, పెళ్ళిళ్ళు కానీ ఎన్నో రకాలు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. మళ్ళీ కూడా దీన్ని స్ఫూర్తితో ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి కొండ్రు వెంకటేశ్వర్ గారికి చెప్తున్నారు. బాబర్ సలీం పాషా సేవా సమితి అధ్యక్షులు కొండర వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు శ్రీపతి రావు, మనోహర్ రావు, చందర్,
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమాన్పూర్ గ్రామానికి చెందిన అత్తినేని లక్ష్మికి ధర్మారం ఎమ్మెల్యే ప్రభుత్వం చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ఈరోజు అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరి అయిన ఈ 50,000 చెక్కును ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చెన్నోజీ జ్యోతి ప్రసాద్ తో పాటు ఆ గ్రామ టీఆర్ఎస్ నాయకులు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు రామగుండం సిపి విక్రమ్జీత్ దుగ్గల్ మరియు బాలీవుడ్ నటుడు అభినవ్ శుక్లా కలిసి గుండాల గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపి విక్రమ్జీత్ దుగ్గల్ మాట్లాడుతూ, గుండాల గ్రామ ప్రజలతో అందుబాటులో ఉంటానని, ప్రజల సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడతానని, గతంలో సంఘ విద్రోహక శక్తుల వల్ల గిరిజనుల తాండాల అభివృద్ధి చెందలేవని, ప్రజలు ప్రభుత్వానికి మరియు పోలీస్ వారికి సహకరిస్తే అభివృద్ధి జరుగుతుందని ఆయన తెలియజేశారు. గ్రామ ప్రజలకు దోతులు, బ్లాంకెట్లు, మహిళలకు చీరలు, యువకులకు ఆట వస్తువులు అందజేసి అనంతరం వారితో కలిసి భోజనం చేశారు.